కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తహసీల్దార్ జయన్న అధ్యక్షతన కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. వైద్యులు ఇతర శాఖల అధికారులతో ఏర్పాటు చేశారు. మండల లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆల్ డాక్టర్స్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరిని ఇక్కడ సమావేశపరిచి దాని ప్రిపేర్నెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు డ్రై రన్ నిర్వహిస్తున్నాము. ఒకటి దైవందినలో, ఒకటి అర్బన్ హెల్త్ సెంటర్, రెండు చోట్ల మనము వ్యాక్సిన్ వేసే ముందు డ్రై రన్ నిర్వహిస్తున్నాము. పై ఆదేశాల మేరకు అక్కడ ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్కి మనం వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాము. వ్యాక్సిన్ వస్తేనే ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఇస్తారు. ఇప్పుడు సెకండ్ స్పెల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్, థర్డ్ స్పెల్లో 50 ఇయర్స్ అండాకో, తర్వాత 50 ఇయర్స్ బిలో కోమార్బిడ్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇట్లా మూడు విడతలుగా వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం వారు నిర్ణయించినారు. ఫస్ట్ లైన్లో మాత్రము వ్యాక్సిన్ వస్తేనే రేపు ఏ డేట్లో వస్తే ఆ డేట్లో మనం ప్రిపేర్గా ఉంటున్నాము. అంటే ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ అంటే దాంట్లో హాస్పిటల్ సిబ్బంది, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, తర్వాత ఐసీడిఎస్ అంటే అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు వీళ్ళంతా వస్తారన్నమాట. హెల్త్ కేర్ వర్కర్స్ ఫస్ట్ స్పెల్లో వాళ్ళకు మాత్రం వ్యాక్సిన్ వేసేస్తారు. సెకండ్ స్పెల్లో ఫ్రంట్ మిగతా డిపార్ట్మెంట్స్, లాస్ట్లో ఈ 50 ఇయర్స్ అండాపో వాళ్ళు, తర్వాత 50 ఇయర్స్ బిలోలో ఎవరైనా కోమార్బిడ్స్ అంటే వాళ్ళకి ఏదన్నా బీపీ, షుగర్ ఇటువంటి వాళ్ళకి మూడో స్పెల్లో ఇస్తామన్నమాట. ఆ విధంగా దానికి ప్రిపేర్నెస్గా ఈరోజు మండల లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది. రేపు డ్రై రన్ రెండు సెంటర్స్లో, ఒకటి అర్బన్ హెల్త్ సెంటర్లో, ఒకటి దైనందిన పిహెచ్ఎల్లో రేపు డ్రై రన్ నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇది నా విషయం. నా పేరు తహసీల్దార్ బి జయన్న, తహసీల్దార్ ఎమ్మెల్యే. ఉద్దేశాల మేరకు ఇది డ్రై రన్ నిర్వహిస్తున్నాము, అలాగే మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాం.